కలుగునగాక మరి ఒకసారి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వాక్య భాగమును ధ్యానిస్తాము. సామెతల గ్రంథం 16:3 మనము చదువుకుందాం. నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మన ఉద్దేశాలు సఫలపరచబడాలంటే మన భారం యెహోవా మీద మోపుము అని వాక్యము సామెతల గ్రంథం భక్తుడైనటువంటి సొలొమోను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ఎన్నో పనుల భారంతో ఉంటాం, కష్టాలంటాం, సమస్యలంటాం, కుటుంబ భారము, ఉద్యోగ భారము, జీవితంలో ఎన్నో సమస్యలను మనం ఎదుర్కొంటూనే ఉన్నాం. కానీ అది మన స్వశక్తితో దేన్ని కూడా సఫలపరచుకోలేము. మన కోరికలేవి కూడా మన స్వశక్తితో రాలి, ఎందుకంటే శక్తి చేత కాదు, బలముతో కాదు, దేవుని ఆత్మ ద్వారానే కార్యాలు సఫలమవుతాయి. వాక్యంలో సెలవిచ్చినారు కాబట్టి మనం ఎప్పుడైతే దేవునిపై ఆధారపడి ఉంటామో, ఎప్పుడైతే దేవునిలో నడుచుకుంటూ ఉంటామంటే అప్పుడు మన సమస్యలన్నీ కూడా రాగానే వెంటనే ప్రభువుకు చెప్పాలనేటువంటి ఆశ మనకు కలుగుతుంది. ఎందుకంటే వాక్యంలో నిలిచి ఉన్న వారే మన భారాలు దేవునిపై మోపటానికి సిద్ధపడతారు. లేకుంటే లోకానుసారంగా అయా బిడ్డలకు చెప్పుకొని, తల్లిదండ్రులకు చెప్పుకొని, లేకుంటే హాస్పిటల్ తిరిగి ఇటువంటి సమస్యల కొరకు వెతుకుతాం. కానీ వాటికంటే ముఖ్యంగా మనకున్నటువంటి ప్రతి సమస్య, మనకున్నటువంటి ప్రతి కష్టము కూడా దేవునితో చెప్పుకుంటే, దేవునితో ప్రార్థించినట్లయితే, వాక్యంలో చదివి మనము ధైర్యపరచబడినట్లయితే మన కార్యాలు సఫలపరుస్తాడు అని చెప్తున్నాడు. దీనికి సంబంధించినటువంటి కొన్ని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. దావీదు భక్తుడు కూడా 55:22 కూడా ఈ మాటలు చెప్తున్నాడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనను. కాబట్టి మన భారాల్లో నుండి మనల్ని నడిపించేవాడు, విడిపించేవాడు, ఆదుకునేవాడు దేవుడు అనేటువంటి విషయం, యేసయ్యది యేసయ్యనే అనేటువంటి విషయం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్తలో కూడా యేసయ్య చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్నారా వారలారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడు కదా. ఆ వాక్యం మనకు తెలుసు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను, కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు నీ ప్రాణము నాకు విశ్రాంతి దొరుకును. మనకు నెమ్మది దొరకాలి, మన కార్యాలు సఫలపరచబడాలంటే క్రీస్తు వైపు మనం చూడాలి. ఆయన కాడి మనం ఎత్తుకుంటే అది సులభంగా ఉందట. కనుక మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు, మన పనుల భారంతో మనమే సతం అవుతున్నామేమో, క్రీస్తుపై ఆధారపడటం లేదేమో, క్రీస్తు లేని జీవితం వ్యర్థమండి, మనం ఏ పని కూడా చేయలేం. యేసయ్య మనలో ఉంటే మనకు అన్ని కార్యాలు సఫలమవుతాయి, సఫలపరచగలుగుకుంటాం. అలాగే ఒకవేళ జ్ఞాపకం చేసుకుని మత్తయి సువార్త 6:25 నుండి మనం చదువుకుంటే, నేను అంత చదవను, నాకు అంత సమయం లేదు, కానీ అక్కడ మనకు కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6:25-34 ఏమంటున్నాడంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అనేది వాటిని గురించి చింతించొద్దట. ఎందుకంటే అవి మనకు అవసరం అనేటువంటిది యేసయ్యకు తెలుసు, ఆ చింత అవసరం లేదు. కానీ ఆకాశ పక్షిని పోషిస్తున్నాడు, అవి విత్తవో కొయ్యవో, పంట కూర్చుకోకని వాటిని పోషిస్తున్నాడు, వాటికంటే మనం ఎంతో శ్రేష్ఠం, ఆ విషయం మనకు తెలుసు. కాబట్టి మనం ఏమి తిన్నాం వాటి విషయం ఎవరు చింతిస్తారు, అన్యజనులు, భక్తిహీనులు. కానీ మనం నీతిమంతులం కాబట్టి నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. కాబట్టి మన బాధలన్నీ కూడా దేవుని మీద వెయ్యాలి. ప్రభు ఏమంటున్నాడంటే, నీ రాజ్యాన్ని, ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతికితే మన కార్యములన్నీ కూడా సఫలపరుస్తాడు. కాబట్టి మనం లోకంలో ఉన్నటువంటి సమస్యల వైపు, లోక మర్యాదల వైపు, లోకాశల వైపు మన దృష్టిని నిలుపకుండా మనకు వచ్చిన ప్రతి అడ్డంకులను, సమస్యలను, మన అవసరతలను మనం తీర్చగలిగినటువంటి యేసయ్య మనకు మక్షంగానే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మన చుట్టూ ఆవరించి ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా దేవునిపై ఆధారపడి మన పనుల భారం దేవుని మీద మోపినప్పుడు మన ఉద్దేశాలన్నీ, మన కోరికలన్నీ ఆయన సఫలపరచును గాక. దేవుడిచ్చిన వాక్యమును దీవించును గాక. ఆమేన్.